అమరావతి మీద హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటో అర్థం కావట్లేదు. మరోవైపు వాళ్ళ మంత్రులేమో ఈవెన్ నిన్న కూడా మూడు రాజధానులే మా విధానము అని చెప్పి సమయం దొరికిన ప్రతిసారి వాళ్ళు అదే చెబుతూ వస్తూ ఉన్నారు. మరొక వైపు హైకోర్టు తీర్పు తర్వాత సిఆర్డీఏతో వాళ్ళు అంటే గత ప్రభుత్వ వాళ్ళు ఒప్పందం చేసుకున్న ప్రకారం రైతులు వాళ్ళకి రిటర్న్ ఫ్లాట్స్ డెవలప్ చేసి ఇచ్చి అక్కడ కొన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసి అగ్రిమెంట్ ప్రకారం అవి పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. అదే సమయంలో అఖిల భారత సర్వీస్ అధికారులు ఎమ్మెల్యే ఎంపీల క్వార్టర్స్కి సంబంధించి నిలిచిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మళ్ళీ త్వరలో కొనసాగించబోతూ ఉంది. సో ఇక్కడ అగ్రిమెంట్కి ఇబ్బంది లేకుండా పనులు ప్రారంభిస్తూనే మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. హైకోర్టు తీర్పు మీద సుప్రీంకి అప్పీలు కూడా వెళ్ళలేదు. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏందో అర్థం కానటువంటి అమరావతి మద్దతుదారులు అమరావతి జేఏసీ జగన్ మీద మరో రకంగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పి వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీ గారు, హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలవాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వాళ్ళు బీజేపీలో ఉన్నటువంటి మాజీ టీడీపీ నాయకుడు సుజనా చౌదరి గారు అండ్ బీజేపీ నేషనల్ సెక్రటరీగా ఉన్నటువంటి సత్యకుమార్ వీళ్ళను వాళ్ళు కాంటాక్ట్ చేశారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏప్రిల్ 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ అమరావతి జేఏసీ వాళ్ళు ఢిల్లీ పర్యటనకు వెళ్తూ ఉన్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్ళి కేంద్ర మంత్రులను కలిసి అండ్ పాసిబుల్ అయితే అమిత్ షా గారిని, నరేంద్ర మోదీ గారిని కూడా కలిస్తే వాళ్లకు హైకోర్టు తీర్పు గురించి కూడా చెప్పి రాజధాని మీద స్పష్టత వచ్చింది అని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేది నిర్మాణం చేపట్టే విధంగా ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పడంతో పాటు ఇక్కడ నిర్మించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థను కూడా ఆ నిర్మాణాలను కూడా త్వరగా ప్రారంభించాలి అని చెప్పి వాళ్ళనైతే అడగాలి అని చెప్పి వీళ్ళ స్కెడ్యూల్ అయితే రెడీ అయింది. గత ప్రభుత్వం ఇక్కడ నిర్మించాలి అనుకొని ఒక 24 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన నిర్మాణాలకైతే ఏమో 204 ఎకరాలు ఏమో ఇచ్చారు. కొన్నిటికి అయితే ఫ్రీ ఇచ్చారు, కొన్నిటికి ఎకరా 4 కోట్ల చొప్పున అప్పుడు ఇచ్చారు. అండ్ కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలకు కూడా అటువంటి ఒక 18 ఇక్కడే స్థాపించాలి అని చెప్పి దానికి కూడా ఒక 24 ఎకరాలు స్థలం కూడా ఇచ్చారు. సో అమరావతి మీద హైకోర్టు క్లారిటీ ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిర్మాణ సంస్థలు ఇక్కడ స్టార్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళని అడగబోతూ ఉన్నారు. అండ్ జగన్ గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఇక్కడ రాజధాని నిర్మాణం అనేది ప్రారంభించేటట్లు చేయాలి అని చెప్పి కూడా వాళ్ళకు వీళ్ళు కంప్లైంట్ చేయబోతూ ఉన్నారు. మరొకటి కూడా ఏంటి అంటే వీళ్ళ గనక అమిత్ షా గారు అంటే హోంశాఖ మంత్రులు లేకుంటే ప్రధానమంత్రి గారు కనుక అపాయింట్మెంట్ ఇస్తే బై డిఫాల్ట్గా హైకోర్టు తీర్పు మీద వాళ్ళు సానుకూలంగానే ఉన్నారు, అమరావతిలోనే నిర్మాణం జరగాలని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అన్న సిగ్నల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించవచ్చు. అలా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ మొత్తం రాజధాని కనుక నిర్మితమయ్యే విధంగా తాను ఏవైనా సానుకూలంగా ముందుకెళ్తారేమో అని చెప్పి వీళ్ళైతే అనుకుంటూ ఉన్నారు. సో ఓవరాల్గా జగన్ గారి మీద ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పి అమరావతి జేఏసీ ఆ మద్దతుదారులు వీళ్ళందరూ కూడా నెక్స్ట్ మంత్ 3వ తేదీకి ఢిల్లీ వెళ్తున్నారు, 8వ తేదీ వరకు అక్కడే ఉండబోతున్నారు. సో తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి నాయకులతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా ద్వేషించే బీజేపీ నాయకులు కూడా వీళ్లకు వీళ్ళంత ఎక్కువ మంది కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్లు ఇప్పించబోతూ ఉన్నారు. అండ్ అదే సమయంలోనే అమిత్ షా గారు, మోదీ గారి అపాయింట్మెంట్లకు కూడా చాలా హై ఎండ్లో వీళ్ళు ప్రయత్నాలు చేయబోతూ ఉన్నారు.